ఒక దట్టమైన అడవి దగ్గర సోన్పూర్ అనే గ్రామం ఉండేది. సోన్పూర్ లో మహేష్ అలాగే అతని భార్య జయ ఉండేవాళ్ళు. ఏంటి మహేష్, నా అప్పు ఎప్పుడు తీరుస్తావు? త్వరలోనే తీరుస్తానయ్యా. కాస్త చేతికి డబ్బందితే తిన్నగా మీ దగ్గరికి వస్తానయ్యా. సరే, నేను ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే అయ్యా. మహేష్ ని సేటు చాలా విసిగిస్తూ ఉండేవాడు. అయ్యో ఏంటండి ఇది, ఇంకా మీరు సేటుకి ఎంత వడ్డీ కడతారు? అతని దగ్గర ఎంత అప్పు తీసుకున్నారు? దానికి రెండింతలు ఇచ్చాము కదా మనం. తెలియడం లేదే, ఇదంతా నాకు అర్థం కావడం లేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, మనం ఈ ఇంట్లో ఉండాలంటే మనం సేటు గారికి డబ్బులు ఇచ్చి తీరాల్సిందే. అలాగే. అలా ఒకరోజు మహేష్ అడవిలో ఒక పెద్ద చెట్టు కొట్టాలనుకుంటాడు. దాంతో చాలా డబ్బు సంపాదిస్తాడు. తను ఇంటికి వచ్చాక ఇప్పుడే వెళ్ళి ఈ డబ్బుల్ని సేటు గారికి ఇచ్చేస్తాను. ఒక నిమిషం ఆగండి, మొత్తం ఆయనకి ఎందుకు ఇచ్చేసేయాలి? సగం డబ్బులు మన దగ్గర ఉండనివ్వండి. కానీ ఎందుకు? ఎందుకేంటి, నా ఒంటి మీద ఒక్క నగ కూడా లేదు. కనీసం ఆ డబ్బులతో నాకు కమ్మలైనా కొనిపెట్టండి. కానీ ఒకవేళ సేటుకు తెలిసిందంటే ఆయన కోప్పడతారుగా. ఆయనకి ఎవరు చెప్తారు? సరే అయితే నేను కమ్మలు కొనుక్కొనొస్తానులే. మహేష్ బంగారు చెవిదిద్దులు కొంటాడు. మిగిలిన డబ్బులు తీసుకుని సేటు దగ్గరికి వెళ్తాడు. ఆ భలే భలే, ఇవాళ నీ సంపాదన చాలా బాగుంది. అవును సేటు గారు. నువ్వు ఇలాగే నిజాయితీగా డబ్బులు తెచ్చి ఇస్తే త్వరలోనే నీ ఇల్లు నీ సొంతం అవుతుంది. ఇంకా ఎంత డబ్బు ఇవ్వాలి సేటు గారు? ఇంకా 20,000 అంతే. సరే అయ్య గారు, త్వరగా ఇచ్చేస్తాను అనుకుంటున్నాను. అక్కడి నుంచి మహేష్ ఇంటికి వెళ్తాడు. నాకు కమ్మలు తీసుకొచ్చారా? ఆ ఇదిగో. కానీ నాకు మాత్రం ఎందుకో ఆ సేటు గారికి డబ్బులు ఇచ్చేస్తే బాగున్నాను అనిపిస్తుందే. ఎందుకని? ఇంకా 20,000 ఉన్నాయే, ఈ దిద్దులు కొనకపోతే 10,000 ఉండేవుగా. ఏం పర్వాలేదు, ఈసారి వచ్చినప్పుడు అతనికి ఇచ్చేసేయండి. ప్రస్తుతం నేను ఈ కమ్మలు పెట్టుకుంటాను. దుద్దులు పెట్టుకుని జయ చాలా సంతోషిస్తుంది. తన బంగారు దుద్దుల్ని చూపించడానికి పక్కింటికి వెళ్తుంది. ఇదిగో షీలా, ఇలా చూడు, నా భర్త నా కోసం బంగారు కమ్మలు తీసుకొచ్చారు. అవునా, చాలా బాగున్నాయక్క కదా. జయ గ్రామంలో ఉన్న ఆడవాళ్లందరికీ తన దుద్దులు చూపిస్తుంది. రాత్రివేళ ఇద్దరూ నిద్రపోతూ ఉండగా ఒక దొంగ జయా దుద్దుల్ని దొంగిలిస్తాడు. శబ్దం చేయకుండా వెళ్లిపోతాడు. మరుసటి రోజు ఉదయం, భగవంతుడా నా కమ్మలు, భగవంతుడా నా కమ్మలు ఎవరో దొంగిలించేశారు. నువ్వు నీ దిద్దుల్ని ఎవరు చూపించావు? ఎవరికి చూపించలేదు, షీలాకి విమలకి ప్రభకి అంతే. ఊర్లో అందరికి దండోరేసావుగా, కాని ఎవరికి చూపించలేదంటున్నావు? నీ బుర్ర మోకాల్లో ఉందే, దీనికంటే నేను ఆ డబ్బుని ఆ సేడికి చేసుంటే చాలా బాగుండేది. ఇప్పుడేడు జయ మనసులో ఏ విషయమూ దాగదు. తను అన్ని విషయాలు అందరికి చెప్పేస్తుంది. ఒకవేళ వాళ్ళింట్లో ఏవైనా వంటకాలు చేస్తే దాని గురించి కూడా ఊరంతా తెలిసిపోతుంది. ఏంటి మహేష్, ఇవాళ మీ ఇంట్లో పాయసం చేశారు కదా, మరి మాకు పెట్టరా? అరే నేను ఇంటికి వెళ్ళలేదు, ఏం చేసిందో నాకెలా తెలుస్తుందండి? నాకంతా తెలుసులే, జయావదని చెప్పింది. మహేష్ ఎంతో కోపంగా ఇంటికి వెళ్తాడు. ఊరంతా చెప్పేశావా పాయసం చేశావని? అందులో తప్పేముంది, నేను చేశాను కాబట్టి చెప్పాను. అరే చేస్తే దాన్ని నువ్వే తినాలిగానే ఊరంతా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకున్న ఈ అలవాటుతో నేను విసుగుపోయానే, ఏ విషయం నీలో దాచుకోలేవా? అన్నిటికీ దండోరేస్తూ ఉంటావు. తరచూ మహేష్ జయాని తిడుతూ ఉండేవాడు. అలా ఒకరోజు మహేష్ అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్తాడు. తను చాలా పెద్ద చెట్టుని కొడుతూ ఉంటాడు. అప్పుడే తన కాలికి ఏదో తగులుతుంది. తను కింద తవ్వి చూస్తే ఒక పెద్ద కుండ దొరుకుతుంది. అది బంగారు నాణాలతో నిండి ఉంటుంది. బలే బలే, నా అదృష్టం పండింది. భగవంతుడా నీకు కోటి కోటి ధన్యవాదాలు తండ్రి. ఇప్పుడే దీన్ని నేను ఇంటికి తీసుకెళ్తాను. లేదు లేదు. మహేష్ కి జయాకున్న అలవాటు గుర్తుకొస్తుంది. నేను ఈ కొండని ఇంటికి తీసుకెళ్తే జయ అందరికి చెప్పేస్తుంది ఇంట్లో బంగారు నాణాలు కొండ ఉందని, మొత్తం దొంగిలించబడుతుంది. లేదు లేదు, నేను అలా జరగనివ్వను. మహేష్ ఏం చేయాలా అని ఆలోచిస్తాడు. అంతలో తనకొక ఆలోచన వస్తుంది. మహేష్ ఆ కుండని అక్కడే పాతి పెట్టేస్తాడు. ఆ తర్వాత దానిమీద ఆకులు పెడతాడు. తర్వాత మహేష్ నది దగ్గరికి వెళ్లి నదిలోని బోలెడని చేపలను పడతాడు. ఆ చేపలను ఒక చెట్టుకు కడతాడు. ఆ తర్వాత తను ఒక చెట్టుకి బోలెడని రొట్టెలను కడతాడు. చెట్టు మొత్తం రొట్టెలతో నిండిపోతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్తాడు. ఎక్కడికండి? నాకు అడవిలో కొండ దొరికిందే, అందులో బంగారు నాణాలున్నాయి. కొండ చాలా పెద్దది,
నువ్వు నాతో వచ్చావంటే ఇద్దరం కలిసి ఆ కొనం తీసుకొద్దామే. అలాగే పదండి. బంగారు నాణాల కుండా భలే భలే. జయ ఇంకా మహేష్ ఇద్దరు అడవికి చేరుకుంటారు. అక్కడికి చేరుకోగానే జయ దృష్టి ఆ చెట్టు మీద పడుతుంది. ఏంటిది చపాతీల చెట్ట ఇది? ఆ నిన్న ఈ చెట్టు నుండి చపాతీల వర్షం కురిసింది. ఇది మామూలు అడవి కాదే, ఇది ఒక మాయా అడవి. కొంత దూరం వెళ్లిన తర్వాత జయ దృష్టి చేపలు వేళ్లాడుతున్న ఆ చెట్టు మీద పడుతుంది. ఈ చెట్టుకి చేపలు కూడా కాస్తాయా? ఆ దీని గురించి వదిలే, పద వెళ్దాం. కొంత దూరం వెళ్లిన తర్వాత బంగారు నాణాల కుండ ఉన్న ఆ చోటికి వాళ్ళిద్దరూ చేరుకుంటారు. మహేష్ ఆకులను తీస్తాడు. భగవంతుడా, మీరు చెప్పింది నిజమేనండి. ఆ కాని ఈ విషయాన్ని నువ్వు ఎవరికి చెప్పకూడదు. నాకేమైనా పిచ్చి అనుకున్నారా? నేనెందుకు చెప్తాను? ఆ అవును, నాకు తెలుసులే. ఏమన్నారు? ఏమీ లేదులే, పద ఇంటికి వెళ్దాం. ఇద్దరు ఇంటికి చేరుకుంటారు. జయా, వెళ్లి బావి నుండి చల్లటి నీళ్ళు తీసుకురా. అలాగే తప్పకుండా అండి. జయ కుండ తీసుకుని బయటికి వెళ్తుంది. మహేష్ ఇంట్లోనే ఒక గొయ్యి తవ్వి ఆ బంగారు నాణాల కుండను దాచిపెడతాడు. అక్కడ బావి దగ్గర జయాకి తన స్నేహితురాలు షీల కనిపిస్తుంది. ఏంటి విషయం, ఇవాళ చాలా సంతోషంగా ఉన్నావు. నేనేమని చెప్పను, మాకు అదృష్టం పట్టింది. అంతగా ఏం జరిగింది? మాకు అడవిలో బంగారు నాణాలతో నిండి ఉన్న కుండ దొరికింది. ఏంటి, నువ్వు ఎవరికి చెప్పుకే? అలాగే. ఆడవాళ్లు మాట్లాడడం మొదలు పెడితే ఆగుతారా? షీలా దాని గురించి ఊరంతా చెప్తుంది. ఆ విషయం గురించి సేటుకి కూడా తెలిసిపోతుంది. ఇక సేటు గ్రామస్తులందరితో కలిసి మహేష్ ఇంటికి చేరుకుంటారు. ఇదిగో మహేష్. ఓ మహేష్, అరే బయటికి రా. ఏమైందయ్యా? ఏమైందో నీకు తెలీదా? నీకు బంగారు నాణాల కొండ దొరికింది కదా, దాన్ని నువ్వు మా దగ్గర దాచిపెట్టావా? బంగారు నాణాల కొండ, అది నాకు. ఈ విషయం గురించి మీకెవరు చెప్పారండే? ఇంకెవరు చెప్తారు, నీ భార్య ఊరి వాళ్ళందరికీ దండోరా వేసింది. అయ్యగారు, నా భార్యకి కాస్త మతి చెల్లించిందయ్యా. నా మాట నమ్మకపోతే మీరే తన అడగండి, ఎప్పుడు అడవికి వెళ్ళిందో అక్కడ ఏం జరిగిందోనని. అలాగే జయా, చెప్పు అడవిలో ఏం జరిగింది. మేమిద్దరం అడవికి వెళ్ళాము. అది ఒక మామూలు అడవి కాదు, మాయా అడవి. అక్కడ ఒక చెట్టుకి చపాతీలు కూడా కాస్తున్నాయి. అద్భుతంగా ఉంది. ఇంకాస్త ముందుకు వెళ్లి చూస్తే అక్కడ ఒక చెట్టుకి చేపలు కాశాయి. అక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్తే మాకు అక్కడ బంగారు నాణాల కుండ ఒకటి కనిపించింది. దానిని మేము ఇంటికి తీసుకొచ్చాం. విన్నారా సేటు గారు, మీకు గనక నమ్మకోలేకపోతే వచ్చి మా ఇల్లంతా చూసుకోండి. బోలా, ఇంట్లోకి వెళ్లి ఏమైనా ఉందేమో చూడండి. సేటు మనుషులు ఇల్లంతా వెతికి చూస్తారు, కానీ వాళ్లకి ఎక్కడా కూడా బంగారు నాణాల కుండ కనిపించదు. ఇప్పుడు మీకు నమ్మకం కుదిరింది కదండీ, నా దగ్గర బంగారు నాణాల కుండ ఏమీ లేదు సేటు గారు. ఒకవేళ ఉంటే నేను మీ అప్పు తీర్చేవాను కదా. అది నిజమే. సేటుగారితో పాటు గ్రామస్తులందరూ కూడా వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిన తర్వాత మహేష్ మొహంలో నవ్వు కనిపిస్తుంది. ఇక నేను ప్రశాంతంగా బ్రతకొచ్చు. కనీసం జయా మాటల్ని ఇంకెవరూ ఎప్పటికీ నమ్మరు. నా బంగారు నాణాలు కూడా సురక్షితంగా ఉంటాయి. ఏమండి, ఏంటిది, ఇదంతా నిజంగానే జరిగింది కదా? మరి ఎవరు నా మాటలు ఎందుకు నమ్మడం లేదు? పిచ్చిదానా. జయా కంగారు పడుతుంది, కానీ మహేష్ మాత్రం ప్రశాంతంగా ఉంటాడు, తన బంగారు నాణాలు క్షేమంగా ఉన్నందుకు. శ్యామ్కుంజ్ అనే ఒక ఏరియా ఉండేది. అక్కడ జయా, సారా అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు తమ తల్లితో కలిసి ఉండేవారు. జయా, 7 గంటలవుతోంది, తొందరగా లేమ్మా, ఇల్లంతా శుభ్రం చెయ్యి. నేను చెయ్యనమ్మా, నిన్న కూడా నేనే శుభ్రం చేశాను. ఈరోజు శుభ్రం చేయడం సారా వంతు. పాపం సారా రాత్రంతా చదువుకుంది, ఈరోజు దానికి కాస్త రెస్ట్ కావాలమ్మా. తొందరగా లేచి శుభ్రం చెయ్యి, లేకపోతే చీపురుతో నిన్ను శుభ్రం చేస్తాను. జయాకి చదువుకోవడం అంటే ఇష్టం ఉండేది కాదు, కానీ సారాకి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకే జయా సారాల తల్లి సారాని ఎక్కువగా ఇష్టపడేది. ఆమెతో ఏ పని చేయించేది కాదు. దానం చేయండి అమ్మా, ఒక గిన్నెలో గోధుమ పిండి, ఒక గిన్నెలో బియ్యం, ఈ బీదరాలి దీవెనలు మీకుంటాయమ్మా. సారా, నేను పాలు వేడి చేస్తున్నాను, కాస్త వెళ్ళి పెద్దమ్మ గోధుమ పిండిస్తావా? నీకు కనిపించడం లేదా నేను చదువుకుంటున్నానని? నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. చివరికి జయా పాలు వేడి చేయడం వదిలేసి
ఆ పెద్దమ్మకి గోధుమ పిండి ఇవ్వడానికి వెళ్తుంది. అప్పటికే ఆ పెద్దమ్మ ఇంటి నుండి చాలా దూరం వెళ్లిపోయి ఉంటుంది. జయ గోధుమ పిండి తీసుకొని పరిగెత్తుతూ ఆ పెద్దమ్మ దగ్గరికి వెళ్తుంది. సారీ పెద్దమ్మ, ఈ రోజు కాస్త లేట్ అయిపోయింది. ఏం పర్వాలేదమ్మా, నీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే భిక్ష వేయడానికి వచ్చేవారు కూడా కాదు. జయ ఇంటికి తిరిగొచ్చేసరికి స్టవ్ మీద ఉన్న పాలన్నీ గిన్నెలో నుండి పొంగి కింద పడిపోతాయి. ఆ గిన్నె కూడా కాలిపోతుంది. జయ తల్లి స్నానం చేసి బాత్రూంలో నుండి బయటికి వచ్చి నేల మీద పడి ఉన్న పాలన్నీ చూస్తుంది. జయ, నీకు ఆ మాత్రం తెలీదా? మన ఇంటి పరిస్థితి అసలు బాగోలేదని మొత్తం పాలన్నీ నేలపాలు చేశావు. అమ్మా నన్ను క్షమించమ్మా, నేను పెద్దమ్మ గోధుమ పిండి ఇవ్వడానికి వెళ్ళాను. సారా ఇక్కడే కూర్చునుంది, తను కూడా చూసుండొచ్చు కదా. నేను చదువుకుంటున్నాను కదా. జయ, పాలు పాడు చేసినందుకు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? 2 రోజుల పాటు ఇంటి పనంతా నువ్వే చేయాలి. 2 రోజులు నీకు భోజనం పెట్టేది లేదు. పాపం జయ 2 రోజులు ఏమీ తినకుండా ఉంటుంది. సారా జయాను చూస్తూ ముసిముసిగా నవ్వుతూ ఆమెను ఏడిపించేది. 2 రోజులు గడిచిపోయిన తరువాత సారా తన బెడ్ మీద నిద్రపోతూ ఉండగా కోపంతో జయ సారా జడకి నిప్పు అంటిస్తుంది. దాంతో సారా జుట్టంతా కాలిపోయి ఆమె జుట్టు చిన్నదిగా అయిపోతుంది. అమ్మా అమ్మా, చూసావా నా జుట్టుని జయ ఎలా కాల్చేసిందో. తల్లికి చాలా కోపం వస్తుంది. ఆమె జయను ఊర్లో ఉన్న తన నానమ్మ దగ్గరికి పంపించేయాలని నిర్ణయించుకుంటుంది. నిన్ను నా దగ్గర చదివించి డబ్బంతా పాడు చేయడం నాకిష్టం లేదు. నువ్వు ఊరికి వెళ్ళిపోయి అక్కడే ఉండు. జయ చిన్నప్పటి నుండి ఊర్లోనే పెరుగుతుంది. అక్కడ చదువు కూడా సరిగ్గా సాగలేదు. సారా సిటీలో ఉంటూ చదువుకుంటుంది, తర్వాత టీచర్ అవుతుంది. జయాని తన నానమ్మ తాతయ్యలు చాలా ప్రేమించేవారు. కాని ఇప్పుడు వాళ్ళిద్దరూ చనిపోతారు. వాళ్లు చనిపోయిన తరువాత జయని ఆమె అత్తయ్య మామయ్యలు ఇంట్లో నుండి వెళ్లగొడతారు. మేము నీ ఖర్చులు భరించలేము, ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోమ్మా. జయ మళ్లీ తన ఇంటికి వచ్చేసరికి తన తల్లి కూడా చనిపోయిందని, సారా తనకి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉంటుందని తెలుస్తుంది. జయ, ఇక్కడికేం చేద్దామని వచ్చావు? ఇప్పుడిక్కడ నీకేమీ లేదు కదా. అత్తయ్య మావయ్యలు నన్ను ఊరు నుండి వెళ్లగొట్టారు. ఉండటానికి నాకు ఎక్కడైనా చిన్న నీడ కావాలి. నాకు కూడా పెళ్లి చేసుకోవాలనుంది. అమ్మాయి ఈ ఇంటిని నా పేరు మీద రాసి వెళ్లిపోయింది. అయినా ఇక్కడుండేందుకు స్థలం కూడా సరిపోదు. కొన్నాళ్ల తర్వాత మాకు కూడా పిల్లలు పుడతారు కదా. ఈ చిన్న ఇంట్లో మా కుటుంబం ఉండేందుకే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే నీ ఇంటి ఏర్పాట్లు నువ్వే చూసుకోవాలి. పాపం జయ బాధపడుతూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. చాలా మంది బంధువుల దగ్గరికి సాయం చేయమని అడుగుతుంది. కాని ఎవ్వరూ కూడా ఆమెను ఎక్కువ రోజులు తమ దగ్గర ఉంచుకోలేకపోతారు. ఒకరోజు జయ రైల్వే ట్రాక్ మీద కూర్చుని ఏడుస్తూ ఉండగా గతంలో తమ ఇంటికి గోధుమ పిండి బియ్యం కోసం వచ్చే పెద్దమ్మ అదే దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. పెద్దమ్మా, మీరింకా బ్రతికే ఉన్నారా? అవునమ్మా, ఆ దేవుడి దయవల్ల నేనింకా బతికే ఉన్నాను. నువ్వెందుకు ఏడుస్తున్నావు? జయ తన బాధలన్నీ ఆ పెద్దమ్మతో చెప్పుకుని ఏడుస్తూ ఉంటుంది. నువ్వు నాతోరా. ఆ పెద్దమ్మ జయని ఒక పనస చెట్టు దగ్గరికి తీసుకువెళ్తుంది. తర్వాత ఆ చెట్టు నుండి ఒక పనస పండును కోసి జయకి ఇస్తుంది. ఇది మామూలు పనస పండు కాదు. ఈ పండుని నీ ఇష్టం వచ్చిన ఆకారంలోకి మార్చుకోవచ్చు. నువ్వు ఈ పనస పండుని ఏ రూపంలోకి మార్చినా 24 గంటల తర్వాత అది మళ్ళీ తన అసలు రూపంలోకి మారిపోతుంది. ఓ మ్యాజిక్ పనస పండు, నువ్వు ఒక చిన్న ఇల్లుగా మారిపోవా. ఒక క్షణంలో పనస పండు ఒక అందమైన ఇల్లుగా మారిపోతుంది. ఇప్పుడు జయకి ఉండేందుకు ఒక ఇల్లు వచ్చింది. తినడం కోసం అడవికి వెళ్లి పళ్ళు కూరగాయలు కోసుకుని తెచ్చుకునేది. 24 గంటల తర్వాత పనసపండు తన అసలు రూపంలోకి మారగానే జయ దాన్ని మళ్లీ ఇంటిలాగా మార్చుకునేది. అక్కడి వాళ్లందరూ జయ ఇంటి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయం సారాకి కూడా తెలిసిపోతుంది.
జయ దగ్గర ఒక మ్యాజిక్ పనసపండు ఉందని దాన్ని ఏ రూపంలోకి అయినా మార్చుకోవచ్చు అని సారా తెలుసుకుంటుంది. నేను బాగా చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా కూడా ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నాను. కానీ అజయ చదువురాని దద్దమ్మైనా కూడా పెద్ద బంగ్లాలో ఉంటుంది. సారా తన పుట్టినరోజు పార్టీ ఇస్తానని చెప్పడానికి జయ ఇంటికి వెళ్తుంది. జయ, ఆ రోజు నిన్ను నేను అనవసరంగా ఎన్నో మాటలు అన్నాను, నన్ను క్షమించు. నా తప్పు నేను తెలుసుకున్నాను. మనవాళ్లే మనకు సహాయం చేస్తారని నా బర్త్డే రోజు పార్టీ ఇస్తున్నాను, నువ్వు తప్పకుండా రావాలి. జయ మ్యాజిక్ పనస పండుని తీసుకుని సారా ఇంటికి వస్తుంది. కేక్ కటింగ్ చేసి పార్టీ అయిపోయాక జయ సారా ఇంట్లోనే ఉండిపోతుంది. మ్యాజిక్ పనస పండు ఆమె పక్కనే ఉంటుంది. సారా తన భర్తతో ఇలా అంటుంది, మీరు మెల్లగా వెళ్లి ఆ పనస పండును తీసుకుని దాన్ని మొత్తం తినేయండి. సారా భర్త ఆ పనస పండుని ముక్కలుగా కోసుకుని మొత్తం తినేస్తాడు. తర్వాతి రోజు ఉదయం జయ నిద్రలేచి చూసేసరికి తన పనస పండు ఎక్కడా కనిపించదు. సారా, నా పక్కన మ్యాజిక్ పనస పండుని పెట్టుకున్నాను, నువ్వేమైనా దాన్ని చూసావా? లేదే, నేనైతే ఏం చూడలేదు అది చెప్పి సారా స్నానం చేయడానికి వెళ్లిపోతుంది. ఓ మ్యాజిక్ పనస పండు, నువ్వు ఎక్కడున్నా ఒక పెద్ద బెలూన్ లో మారిపోవా. జయ అలా ఎందుకు చెప్పిందంటే ఆ మ్యాజిక్ పనస పండు పెద్ద బెలూన్ లాగా మారిపోతే అది ఎక్కడున్నా తనకి సులభంగా కనిపిస్తుందని. హఠాత్తుగా సారా భర్త కడుపు ఉబ్బడం మొదలు పెడుతుంది, ఎందుకంటే పనస పండు అతని కడుపులో ఉంటుంది. సారా తొందరగా రా, నా కడుపు ఉబ్బిపోయి పగిలిపోయేలా ఉంది. అయ్యయ్యో, ఏంటి ఇలా జరుగుతోంది? ఎవరైనా వచ్చి నా భర్తని కాపాడండి. నువ్వేమైనా నా పనసపండును తిన్నావా? అవును, నన్ను క్షమించు, నేనే నీ పనసపండును తిన్నాను. నన్ను క్షమించు, లేకపోతే నా కడుపు పగిలిపోయేలా ఉంది. ప్లీజ్ నన్ను క్షమించు. ముందు నువ్వు నాకు మాట ఇవ్వు, ఇక ముందు ఎప్పుడూ కూడా నువ్వు నా పనస పండును ఎత్తుకెళ్లే ప్రయత్నం చెయ్యను అని. ప్రామిస్ చేస్తున్నాను, ఇకెప్పుడూ నీ పనస పండుని ముట్టుకోము. ఓ మ్యాజిక్ పనస పండు, నువ్వు నీ రూపంలోకి మారిపో. సారా, నేను నిన్ను పూర్తిగా నమ్మాను, కానీ నువ్వు నా నమ్మకాన్ని మోసం చేశావు. ఇక నేనెప్పుడు నిన్ను కలవను. జయ మళ్ళీ ఆ పెద్దమ్మ దగ్గరికి వెళ్తుంది. ఆ పెద్దమ్మ జయకి మరో మ్యాజిక్ పనస పండు కోసి ఇస్తుంది. అప్పటి నుండి జయ తన జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటుంది. చంద్రపూర్ గ్రామంలో బిర్జు ఇంకా బబ్లు అనే ఇద్దరు కట్టెలు కొట్టేవాళ్లు ఉండేవాళ్లు. ఇద్దరూ ఇరుగు పొరుగువాళ్లు. బిర్జు స్వర్ణ పేదవాళ్లు, కాని వాళ్లు పేదవాళ్లకి సాయం చేసేవాళ్లు. ఇదిగోమ్మా. అమ్మా, నువ్వు రోజు ఈ పేదదానికి అన్నం పెట్టి నా కడుపు నింపుతున్నావు. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలమ్మా. బబ్లు భార్య తారాకి స్వర్ణ మంచితనం నచ్చేది కాదు. ఆ స్వర్ణ ఎప్పుడూ మంచిదనిలా గొప్పలపోతుంటుంది, ఎప్పుడు చూసినా ఎవరో ఒకరికి సాయం చేస్తూనే ఉంటుంది. అవును, బిర్జు కూడా అలాగే చేస్తూ ఉంటాడు. గ్రామస్తులందరూ కూడా బిర్జు గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఎవరిని చూసినా బిర్జు ఇంకా స్వర్ణ, మనం ఎవ్వరికి కనిపించట్లేదు. బబ్లూకి తారాకి బిర్జు ఇంకా స్వర్ణ అంటే చాలా కుళ్ళుగా ఉండేది. బిర్జు రోజూ ఉదయం 6 గంటలకే కట్టెలు కొట్టడానికి అడవిలోకి వెళ్లేవాడు. కాని బబ్లు బద్దకస్తుడు, సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే వరకు నిద్రపోతూ ఉండేవాడు. ఇంకా లేవండి, ఇవాళ కట్టెలు కొట్టడానికి వెళ్ళక్కర్లేదా ఏంటి? లేచాన్లే, వెళ్తాను. రోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టే కష్టం ఎప్పుడు తీరుతుందో ఏమో నాకు అర్థం కావట్లేదు. అడవికి వెళ్లి కట్టెలు కొట్టలేదంటే మన ఇల్లు ఎలా గడుస్తుందనుకుంటున్నారు? నేను ఇటువంటి జీవితం వల్ల విసిగిపోతున్నాను. బబ్లూకి పనిచేయడం అంటే కొంచెం కూడా నచ్చేది కాదు. అయినా అతను కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లేవాడు. బిర్జు ఉదయం నుండి సాయంత్రం లోపు ఒక పెద్ద చెట్టుని కొట్టేసేవాడు. కాని అదే బబ్లు చిన్న చిన్న కొమ్మల్ని కొట్టి వ్యాపారి దుకాణానికి తీసుకువెళ్లేవాడు. వ్యాపారి పెద్ద చెట్టుకి మంచి ధరను ఇచ్చేవాడు, కాని చిన్న చిన్న కొమ్మలకి తక్కువ ధరను చెల్లించేవాడు. వ్యాపారి బిర్జుకి ఎక్కువ డబ్బు ఇచ్చినప్పుడు అది చూసిన బబ్లూకి చాలా కోపం వస్తుంది. ఈ బిర్జు నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు, ఈసారి నేను కూడా తనకంటే పెద్ద చెట్నే కొడతాను, తనకంటే ఎక్కువ డబ్బులే సంపాదిస్తాను. మరుసటి రోజు బిర్జు రోజూలాగా ఉదయాన్నే అడవికి వెళ్తాడు.
ఇవాళ బిర్జు తనని వెంబడిస్తాడు. బిర్జు ఎక్కడికి వెళ్లినా బబ్లు తన వెనకాలే వెళ్తాడు. బిర్జు ఇంకా బబ్లు దట్టమైన అడవిలోకి వెళ్తారు. అక్కడ బిర్జు దృష్టి ఒక పెద్ద చెట్టు మీద పడుతుంది. ఈ చెట్టును కొడితే చాలా చాలా లాభం వస్తుంది. ఇవాళే దీనిని నరకడానికి ప్రయత్నం చేస్తాను. బబ్లు కూడా ఒక పెద్ద చెట్టుని చూసుకుంటాడు. దాన్ని కొట్టడం మొదలు పెడతాడు. ఇవాళ బిర్జు కంటే ముందే నేను చెట్టును కొడతాను. తనకంటే నేనే ఎక్కువగా సంపాది చూపిస్తాను. బిర్జు చెట్టుకి దండం పెట్టి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత గొడ్డల్ని తీసుకుంటాడు. ఎప్పుడైతే బిర్జు చెట్టుని కొట్టడానికి గొడ్డల్ని ఎత్తుతాడో అప్పుడు ఆ చెట్టు మాట్లాడుతుంది. ఆగండి, నేనొక మాయా చెట్టును. అలా మాట్లాడుతూ చెట్టంతా బంగారంగా మారిపోతుంది. బంగారు చెట్టు వెలుగు వల్ల బిర్జు కళ్ళు మెరవడం మొదలు పెడతాయి. నాకు తెలుసు నువ్వు కట్టెలు కొట్టేవాడివి అని. చెట్టును కొట్టడం వల్ల నీ జీవితం గడుస్తుంది అని కూడా నాకు తెలుసు. నువ్వు నన్ను వదిలేయి. దానికి బదులుగా నేను నీకు బంగారు పళ్ళును ఇస్తాను. దానితో నువ్వు జీవితమంతా ప్రశాంతంగా గడిపేయొచ్చు. ధన్యవాదాలు. ఇంత బంగారంతో అయితే నేను ఎవరికైనా సహాయం చేయగలను. మళ్ళీ ఎప్పుడైనా నీకు డబ్బు అవసరమైతే నా దగ్గరికి తిరిగిరా. నీలాంటి మంచి మనిషికి సహాయం చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ధన్యవాదాలు. బిర్జు ఆ బంగారు పళ్లను తీసుకుని బయలుదేరతాడు. దారిలో బబ్లు అతని చేతిలో బంగారు పళ్ల బుట్టను చూస్తాడు. అరెరెరెరే, బంగారు పళ్ళ, అది కూడా అన్ని ఎక్కువ. బిర్జుకేదో మాయా చెట్టు దొరికినట్టుంది. నాకు కూడా ఆ బంగారు పళ్ళు కావాలి. నేను కూడా ఆ బంగారం ఇచ్చే పండ్లను వెతుకుతాను, వాటిని దక్కించుకుంటాను. ఆ ఉద్దేశంతో బబ్లు తన గొడ్డల్ని తీసుకుని ప్రతి చెట్టుని గొడ్డలితో కొడుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇది కాదు, ఇది కాదు, ఇది కూడా మావులు చెట్టే. ఈ బంగారు చెట్టు ఎక్కడుందో ఏమో. బిర్జు ఇటువైపు నుంచే కదా వచ్చాడో. ఇప్పుడు నేను తన అడుగుల కోసం వెతకాల్సి ఉంటుంది. బిర్జు కాలి గుర్తులను వెంబడిస్తూ బబ్లు ఆ మాయా చెట్టు దగ్గరికి చేరుకుంటాడు. కాలి అడుగులు ఇక్కడితో ఆగిపోయాయి అంటే అదే ఈ చెట్టు అన్నమాట. బబ్లు ఏమాత్రం ఆలోచించకుండా గొడ్డలిని ఎత్తుతాడు. ఆగు, ఎవరదే? నేను, నేను ఒక మామూలు చెట్టును కాను, ఒక మాయా చెట్టును. ఇంత ఎక్కువ బంగారమా? నేను చెట్టు మొత్తాన్ని కొట్టాను అంటే ఈ ప్రపంచంలో నేను అందరికంటే డబ్బున్న వ్యక్తిని అయిపోతాను. నువ్వు చాలా స్వార్థపరుల్లా కనిపిస్తున్నావు. ఆ, నేను నిన్ను నరకబోతున్నాను. ఆగు, నేను నీకు బంగారు పళ్ళను ఇవ్వగలను. నేనేమైనా పిచ్చోన్నా? నా కళ్ళ ముందు ఇంత పెద్ద బంగారు చెట్టు ఉండగా బంగారు పళ్ళను నేనెందుకు తీసుకున్నాను చెప్పు. ఆ, బబ్లు గొడ్డలితో దాడి చేయాలని అనుకుంటాడు. ఆగు, నీకు నేను బోలెడంత బంగారాన్నిస్తాను. ఆలోచించుకో, నేను నిన్ను పూర్తిగా నరికేస్తాను. మొత్తం బంగారం అంతా అమ్మేసి ఈ ప్రపంచంలో అందరికంటే ధనవంతుడిగా మారిపోతాను నేను. ఆ బంగారాన్నంతా తీసుకుని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. బబ్లు చెట్టులోని ఒక భాగాన్ని నరకడానికి దాడి చేస్తాడు. రెండు మూడు సార్లు కొట్టిన తరువాత ఒక ముక్క విరిగి పడుతుంది. కాని చెట్టు నుండి వేరైన వెంటనే ఆ ముక్క మామూలు చెట్టుగా మారిపోతుంది. ఇదేంటే? నువ్వు నా నుండి ఒక్క ముక్కను నరికావు, ఇప్పుడు చూడు. బంగారు చెట్టు తన కొమ్మలను గట్టిగా కదుపుతుంది. వెంటనే ఆ కొమ్మల్లో నుంచి సూదిగా ఉండే ముళ్ళు బయటికొస్తాయి. ఇక ఆ ముళ్లతో చెట్టు బబ్లు మీద దాడి చేస్తుంది. నీలో చాలా స్వార్థం ఉంది. మళ్ళీ ఒకసారి ఆ పదునైన ముళ్ళు చెట్టు కొమ్మ మీద నుంచి బబ్లు మీదకి దాడి చేస్తాయి. బబ్లు పూర్తిగా గాయపడతాడు. తన ప్రాణాలు కాపాడుకుంటూ ఇంటి దగ్గరికి పరిగెడతాడు. గాయపడిన బబ్లు తడబడుతూ తన ఇంటి వరకు చేరుకుంటాడు. పడిపోతున్న బబ్లుని బిర్జు పట్టుకుంటాడు. అంతలో బిర్జు భార్య అదంతా చూసి ఏడుస్తుంది. ఇదంతా ఎలా జరిగింది? మాయా చెట్టు నాకు నా స్వార్థానికి శిక్షను విధించింది. బబ్లు బిర్జుకి జరిగినదంతా చెప్తాడు. భగవాన్,
భగవంతుడా, ఎందుకు ఇలా జరిగింది? చెల్లెమ్మ, నువ్వేమీ బాధపడకు, బబ్లుకి త్వరలోనే నయం అవుతుంది. బిర్జు బబ్లు ఒంటి మీద ఉన్న ముళ్ళన్నీ తీసి గాయాల మీద మందు రాస్తాడు, తనకి సేవ చేస్తాడు. అదే సమయంలో బబ్లూకి తారాకి వాళ్ల తప్పేంటో తెలిసొస్తుంది. బిర్జు, నీ గురించి నేను చాలా తప్పుగా ఆలోచించాను, దయచేసి నన్ను క్షమించు. ఏం పర్వాలేదు, మేమిద్దరం మిమ్మల్ని చూసి చాలా కుళ్ళుకున్నాము, కానీ ఇవాళ కష్టం వచ్చినప్పుడు మీరే మాకు సహాయం చేశారు. మేమెంతో పెద్ద తప్పు చేశాము. తారా, ఏం పర్వాలేదు, మనం మనుషులం కదా, తప్పులనేవి సహజంగానే జరుగుతుంటాయి. మీరిద్దరూ మీ తప్పులకి పశ్చాత్తాపడుతున్నారు కదా, అదే ఎక్కువ. బిర్జూకి లభించిన బంగారంతో తను ఊరి వాళ్లందరికీ సహాయం చేస్తాడు. దానివల్ల బబ్లూ ఏమాత్రం బాధపడడు, అలాగే కుళ్ళుకోడు కూడా. మాయా బంగారు చెట్టు బబ్లూకి మంచితనమంటే ఏంటో తెలిసొచ్చేలా చేస్తుంది. రామ్నాథ్ తన భార్య సరితం తీసుకుని ఒక గ్రామానికి వెళ్తూ ఉండేవాడు. అక్కడ దారిలో ఒక పెద్ద చెట్టులో నగలన్నీ వేలాడుతూ ఉండడం చూశారు. వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపడ్డారు. ఏమండి ఇది, మామూలు చెట్టా లేదంటే నగల చెట్టా? చూడండి ఈ చెట్టులో ఎన్ని బంగారపు నగలు వేలాడుతున్నాయో. అరే ఇక్కడ ఎవరు లేరు, నేను నీకోసం రెండు మూడు ఆభరణాలని తెంపుకొస్తాను. అమ్మ భగవంతుడా, ఎవరు నన్ను చంప మీద కొట్టింది? అరే ఏమైంది బాబో, నువ్వెందుకు ఆభరణాలు దొంగలించాలని చూసావో? దేవుడి దయవల్ల తప్పించుకున్నావు, లేకపోతే ఈ చెట్టు నిన్ను చంపేసి ఉండేది. చంపేస్తుందా? అరే ఇది మాయా బంగారపు చెట్టు, పక్క ఊరు వెళ్లే దారి మధ్యలో అడవి ఉంటుంది, అక్కడ దొంగలు దొంగతనాలు చేస్తూ ఉంటారు. అందుకే ఎవరైనా ఈ గ్రామం నుండి ఆ గ్రామానికి వెళ్తారో వారి యొక్క ఆభరణాలని చెట్టు పైన విసిరేళ్తారు, వచ్చాక తీసుకుంటారు మళ్ళీ. ఈ మాయ చెట్టు ఈ ఆభరణాలన్నిటినీ రక్షిస్తమే కాకుండా తన లోపల పారే నీరు ద్వారా వీటిని మెరిపిస్తుంది కూడా. అయ్యో నా కాడు దొంగతనం జరిగింది, మొత్తం పోయాయి. నేను మీ యొక్క మాట విని మీ యొక్క ఆభరణాలను ఇక్కడ పెట్టుండాల్సింది, అప్పుడు దొంగలు నా 2 లక్షల విలువ గల ఆభరణాలు దొంగలించేవారు కాదు. అరే నేను ఎంత చెప్పాను నీకు, అసలు నీ మిత్రుడికి కూడా చెప్పాను కదా మేము, కానీ అతను ఈ ఆభరణాలను ఇక్కడ పెట్టెళ్ళాడు. హా, వీడైతే నమ్మనే లేదు. ఇప్పుడు చూడు నీ ఆభరణాలు పోయినాయి, ఇవ్వండి నా ఆభరణాలు తిరిగి ఇవ్వండి, నావి తప్పించుకున్నాయి. ఆహా, ఎందుకు ఇవ్వము, రామ్దిన్ పేరే కదా నీది, ఇదిగో నీ యొక్క బంగారము చూడు, భద్రంగా ఉన్నాయి. అలాగే మాయా చెట్టు దయవల్ల నీ బంగారం శుభ్రమై మెరుస్తూ ఉంది కూడా. అయ్యో నా 2 లక్షల బంగారం పోయింది, నేను వీడిలా మీ మాట విని ఇక్కడ పెట్టుండాల్సింది. అరే దేవుడా, నా దగ్గర కూడా నగలున్నాయి, నా నగలు కూడా ఎవరైనా దొంగిలించుకుని వెళ్తే? నాలాగా పిచ్చి పని మాత్రం చేయకు చెల్లమ్మా, ఇక్కడ పెట్టెళ్ళు, వచ్చాక మళ్ళీ తీసుకో. అతను అలా చెప్పగానే రామ్నాథ్ మరియు సరిత వాళ్ల నగలన్నీ తీసి ఆ చెట్టుకి వేలాడదీసి అక్కడి నుంచి ఏమీ ఆలోచించకుండా వెళ్లిపోయారు. రాత్రి మళ్లీ అదే చోటుకొచ్చి వాళ్ల నగల్ని వాళ్లు తిరిగి మన అడుగుతారు. అతను వాళ్ల నగల్ని వాళ్లకిచ్చేస్తాడు. అరే దేవుడా, నా నగలు నిజంగానే చాలా విలవిలా మెరుస్తుంది, కొత్తది లాగానే ఉంది. హా, నువ్వెప్పుడైతే బంగారం మెరుపు పెట్టమని అంటావో నేను గ్రామానికి వెళ్లకుండా ఈ చెట్టు దగ్గరికి వచ్చి పెడతాను. నేను నా స్నేహితురాల్ని కూడా వాళ్ల వాళ్ల నగలు తీసుకుని ఈ చెట్టు దగ్గరికి వచ్చి ఉచితంగా పాలిష్ చేసుకోమని చెప్తాను. ఇంటికి రాగానే వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం వాళ్ళింటి నుండి వీళ్ళింటికి వస్తున్నారనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. అరే దేవుడా, అబ్బాయి ఇంటి వాళ్ళని బాగా గమనించుకోవడానికి చాలా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది కదండి. హా, అబ్బాయి వాళ్ళు చాలా డబ్బున్నోళ్ళు, వాళ్ళ స్వాగతించడానికి మన దగ్గర కూడా ఎక్కువ డబ్బున్నట్టు చూపియాలి. కానీ మన అన్ని డబ్బులు మొత్తం నిన్న గ్రామంలో పెళ్లిలోనే అయిపోయినాయి కదా, ఇప్పుడేం చేయాలి? నేను చెప్పేది వినండి, మన నగలన్నీ తాకట్టు పెట్టేయండి, 5 లక్షల నగలకు 1 లక్ష తీసుకురండి. సరిత చెప్పిన మాట విని రామ్నాథ్ తన నగలన్నీ తీసుకుని ఒక నగలంగడికి వెళ్తాడు. ఆ కొట్టాయన రామ్నాథ్కి 1 20 వేలు ఇస్తారు. ఏం చేస్తున్నారు, 5 లక్షల బంగారానికి కేవలం 20 వేల? ఇదిగో బాబు, 5 లక్షల బంగారం కాదు, కేవలం 25 వేల బంగారం అది. ఇంత బంగారం 25 వేల?
బంగారం ఎప్పుడు ఇంత తక్కువ ధర అయింది? అయ్యో బాబు, బంగారం తక్కువేం అవ్వలేదు, నకిలీ తక్కువ. ఈ ఆభరణాల పైన బంగారపు కోటింగ్ తో నకిలీగా చేశారు. బంగారపు కొట్టు ఆయన చెప్పిన మాట విని రామ్నాథ్ ఇంకా సరితా ఇద్దరు చాలా ఆశ్చర్యపడిపోతారు. ఇదెలా జరగడం సాధ్యమండి? ఇదంతా మా పుట్టింటి వాళ్లే దగ్గరుండి మరీ చేయించారు. నేను కూడా నాకు తెలిసిన కొట్లనే చేపిస్తాను. వీటి యొక్క బిల్లు కూడా నా దగ్గర ఉంది. ఇలా జరగడానికి వీల్లేదండి. ఒకవేళ ఆ బంగారపు కొట్టు అయినా అబద్ధం చెప్పారా? హా, అతను అబద్ధం చెప్తే ఏమొస్తుంది? మన నగల్ గురించి ఖచ్చితంగా ఏదో మోసం జరిగిందని నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఆ నగలు చెట్టు ఏమైనా ఉంటుందా? సరిత చెప్పిన మాట విని రామ్నాథ్ ఇంకా సరిత వేషాలు మార్చుకుని మళ్ళీ ఆ నగలు వేలాడుతున్న చెట్టు దగ్గరికి వెళ్తారు. తర్వాత వాళ్ల చెట్లకి ఆ నగలన్నీ వేలాడదీసి ఇద్దరూ గ్రామానికి వెళ్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ వెళ్లగానే రామ ఆ నగలన్నీ తీసుకుని శ్యామాకిస్తూ ఇలా చెప్పాడు. ఈ కుటుంబం పగలెళ్ళి రాత్రికొస్తారు. వాళ్ళొచ్చే లోపల ఈ బంగారాన్ని తీసుకెళ్లి దీని డిజైన్ లెక్క అచ్చు నకిలీగా తయారు చేసి ఇక్కడ పెట్టేయాలి. ఎట్లా మెరవాలంటే అచ్చసలైన బంగారం లాగా నకిలీ అనేదే కనిపెట్టకూడదు. ఇదిగో నాన్న, ఇప్పుడు నువ్వు చెట్టు దగ్గర ఉండవు, జైల్లో ఉంటావు. అయ్యో ఇన్స్పెక్టర్ గారు, మీరా? ఆ, నేనే. ఈ ఆభరణాల చెట్టు యొక్క కథ ఏంటి అసలు? అంటే సార్, ముందు అడవిలో మా యొక్క మనుషులు దొంగతనం చేస్తూ నటిస్తూ భయపెట్టిస్తుంటే వాళ్ళ ఆభరణాలు ఈ చెట్టు దగ్గర పెట్టి మేము దోచుకునేటట్టు చేసుకుంటామండి. హా, అట్లాగే ఎవరైతే నమ్మరో వాళ్ళ ముందల మా మనుషులు ఇద్దరు వచ్చి ఒకరిది దొంగతనం జరిగినట్టు ఇంకొకటి ఆభరణాలు కాపాడినట్టు నాటకాలు చేస్తారు. భయపడి బంగారాలే ఇక్కడ పెట్టేళ్తారండి. వాళ్ళు వెళ్ళగానే ఆ బంగారం అన్నిటిని తీసుకుని వాటిని నకిలీగా తయారు చేసి బాగా మెరుగుపెట్టి అది నకిలీది అనేది నమ్మలేకుండా చేస్తామండి. ఒకవేళ ఎవరికైనా నిజం క్రమంలో తెలిసిందనుకోండి, అప్పుడు ఎవరికి గుర్తుండదు వాళ్ళ యొక్క ఆభరణాలు ఒక చెట్టుపై నుంచి మారిపోయాయని. నా కూతుర్ని చూసుకోవడానికి పెళ్లి చూపులో రాకపోయి ఉంటే నేను మిగతా వాళ్ళలాగా నా యొక్క బంగారాన్ని తాకట్టు పెట్టేవాడిని కాదు. అప్పుడు నాకు తెలిసేది కాదు. అమ్మా, నా బంగారాన్ని తిరిగిచ్చేయండి. తిరిగిస్తామండి, తిరిగిస్తాం. మీ ఒక్కరిదే కాదు, ఎవరెవరిది లూటీ చేసాం వాళ్ళందరివి తిరిగిచ్చేస్తామండి. అట్లాగే ఒట్టు, ఈరోజు నుంచి ఈ మాయా చెట్టు నాటకం కూడా బంద్ చేస్తాం. ఈరోజుతో మాకు ఒకటి అర్థమైంది, మనం ఎన్ని విధాలుగా దొంగతనం చేసినా చివరికి ఎప్పటికైనా పట్టుబడతాము.